అందరికీ నమస్కారం నేను మీ సంగీత వెల్కమ్ టు మామ్ గీత స్టెప్స్ ఈరోజు కూడా ఒక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చేసాను ఈరోజు మనం ఏం చూడబోతున్నామంటే ఫైవ్ థింగ్స్ దట్ బేబీ లవ్స్ ద మోస్ట్ ఇన్ ద హూమ్ కడుపులోని చిన్నారిని సంతోషంగా పెట్టుకోవాలని ప్రతి ఒక్క గర్భవతి అనుకుంటుంది సో మీ చిన్నారి ఇష్టపడే ఐదు ముఖ్యమైన విషయాలు ఏంటి ఇప్పుడు చూసేద్దామా అంతకంటే ముందు ఒకవేళ మీరు గనక మన ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా మామ్ గీత ఆ స్టెప్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇంకెంత ఆలస్యం లెట్ స్టార్ట్ అవర్ వీడియో గర్భం దాల్చిన తరువాత మన చుట్టూ ఉన్న సన్నిహితులు మనం ఏం తినాలి ఏం తినకూడదు అని దాని మీద చాలా సలహాలైతే ఇస్తూ ఉంటారు అంతేకాదు తల్లికి కూడా ఏం చేయాలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో కడుపులోని చిన్నారిని ఎలా సంతోషంగా ఉంచుకోవాలో తెలియక తికమక పడుతూ ఉంటుంది కడుపులో ఉన్నప్పుడు బిడ్డకు ఏది నచ్చుతుందో తెలియని అయోమయంలో ఉంటారు గర్భవతులు పెరుగుతున్న మీ చిన్నారి కడుపు లోపల ఇష్టపడే ఐదు ముఖ్యమైన విషయాలు ఇప్పుడు మనం చూసుకుందాం మొదటిగా చూస్తే తల్లి వాయిస్ అవునండి తల్లిదండ్రుల యొక్క వాయిస్ అనేవి శిశువు బాగా ఇష్టపడి వింటుందంట శిశువుకు నార్మల్గా ఆటంకం ఏర్పడినప్పుడు పిచ్చిగా మారడము మీరు ఎప్పుడైనా గమనించారా అది కనుక తల్లి మాట్లాడినప్పుడు సులభంగా శాంతి పడతారు బయట ఉన్న చిన్నారులు అదే విధంగానే కడుపులోని చిన్నారి కూడా తల్లితో మాట్లాడుతున్నప్పుడు ఎంతో సంతోషంగా ఉంటుందట కడుపులోని చిన్నారి నవ్వుతుందట ఎందుకంటే శిశువు యొక్క చెవులు అభివృద్ధి చెందిన తర్వాత అవి ఫస్ట్ వినేది తల్లి స్వరాన్ని తల్లి స్వరానికే తొమ్మిది నెలలు అలవాటు పడుతుంది మీ చిన్నారి కాబట్టి మీ బిడ్డతో బంధాన్ని మరింత ప్రత్యేకంగా మార్చుకోవాలి అనుకుంటే మీ బిడ్డతో రోజు మాట్లాడండి అతను కోసం లేదా ఆమె కోసం మీ కడుపులో ఎవరున్నారో మీకు తెలియదు కానీ వారి కోసం తప్పకుండా మీరు బాగా మాట్లాడుతూ తనకు ఇష్టమైన కథలను చెబుతూ పుస్తకాలను కూడా చదివి వినిపించండి ఎందుకంటే మీ చిన్నారి మీతో మాట్లాడుతున్నప్పుడు చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది ఇక మీ చిన్నారిని సంతోషపెట్టే రెండవ విషయం ఏంటో తెలుసా మ్యూజిక్ బేబీకి మృదువైన సంగీతం అంటే చాలా ఇష్టమట కడుపులో ఉన్న చిన్నారులు మృదువైన సంగీతం విన్నప్పుడల్లా తన యొక్క శరీరంలో సెరోటోనిన్ అనే హ్యాపీనెస్ హార్మోన్ అనేది విడుదలవుతుంది ఇది శిశువుకు మంచిదని నిపుణులు చెబుతున్నారు కాబట్టి మీకు ఇష్టమైన సంగీతాన్ని అంటే లో వాల్యూమ్ తోటి మీరు ప్లే చేసుకొని వింటూ ఉన్నారంటే అది మీ శిశువును సంతోషపరుస్తుంది అందుకని మీరు మీ బొడ్డు చుట్టూ హెడ్ ఫోన్స్ పెట్టాల్సిన అవసరం లేదు మీ చిన్నారి మీ చెవుల ద్వారా కూడా ఆ యొక్క మ్యూజిక్ని వినగలదు తెలుసుకోండి ఇంకా మూడవదిగా చూస్తే బెల్లి మసాజ్ అవునండి తల్లులు సాధారణంగా స్ట్రెచ్ మార్క్స్ పోవాలని బొడ్డు మీద మసాజ్ని ఆయిల్స్ని అప్లై చేస్తూ ఉంటారు మీకు తెలుసా మీరు ఇలా బొడ్డు మసాజ్ చేస్తున్నప్పుడు మీ చిన్నారి చాలా సంతోషపడుతుందట అంతేకాదు బెల్లి చుట్టూ మీరు మసాజ్ చేస్తున్నప్పుడు బేబీకి చాలా ఎనర్జీ కూడా వస్తుందని నిపుణులు చెబుతున్నారు దీంతోపాటు మీరు కనుక మసాజ్ చేసుకుంటున్నప్పుడు బేబీకి కూడా స్ట్రెస్ లెవెల్స్ అనేవి ఉండకుండా బేబీ స్ట్రెస్ అవ్వకుండా డిప్రెస్ అవ్వకుండా ఉంటుందట కాబట్టి మసాజ్ని మర్చిపోవద్దు ఇది మీ చిన్న చాలా సంతోషపెడుతుంది ఇక నాలుగవదిగా చూస్తే మీ యొక్క సంతోషం అవునండి మీరు సంతోషంగా ఉంటేనే మీ చిన్నారి కూడా సంతోషంగా ఉంటుంది మీ మానసిక స్థితిని సంతోషంగా ఉంచుకోవడానికి మీరు ట్రై చేయాలి సాధారణంగా ప్రెగ్నెన్సీలు తల్లులు చాలాసార్లు ఒత్తిడికి గురవుతూ ఉంటారు వారికి అసంతృప్తి రావడం లేదా లోగా ఫీల్ అవ్వడం వీటికి అనేక కారణాలు ఉండొచ్చు కానీ శిశువు మీ సంతోషాన్ని మీ దుఃఖాన్ని కూడా పసిగట్టగలదని మీరు తెలుసుకోవాలి మీరు ఎక్కువ ఒత్తిడికి గురి అయినప్పుడు ఆ యొక్క ఒత్తిడి ప్రభావం అనేది మీ చిన్నారి మీద కూడా పడుతుందని మీరు నమ్మాలి ఎందుకంటే మీరు హ్యాపీ మూడ్లో ఉంటేనే మీ చిన్నారి కూడా సంతోషంగా ఉంటుంది కాబట్టి మిమ్మల్ని మీరు హ్యాపీ మూడ్లో ఉంచుకోవడానికి ట్రై చేయండి ఇది మీ యొక్క చిన్నారి ఎలాంటి స్ట్రెస్ లేకుండా సంతోషంగా కడుపులో ఎదగడానికి సహాయపడుతుంది ఇక చివరిగా చూస్తే మీ చిన్నారిని సంతోషంగా ఉంచుకోవడానికి రుచికరమైన ఆహారాన్ని తినండి మీకు తెలుసా మీరు పొందే ఆహార కోరికలు అనేవి కేవలం మీకోసం మాత్రమే కాదు మీ యొక్క కడుపులోని చిన్నారి కోసం కూడా అని మీరు గుర్తించాలి మీరు తినడం ముగించిన తరువాత మీ బిడ్డ కదిలినట్లు మీరు చాలాసార్లు చూసి ఉండొచ్చు ఇది ఎందుకో తెలుసా మీ చిన్నారి ఆ ఆహారాన్ని ఆస్వాదించి సంతోషపడుతుంది కాబట్టి మీ యొక్క ఫుడ్ క్రేవింగ్స్ని మీరు ఆపుకోవాల్సిన అవసరం లేదు మీ యొక్క చిన్న ారి కూడా ఇష్టపడుతుంది కాబట్టి మీ కోరికల కోసం రుచికరమైన ఆహారాన్ని ఆస్వాదించండి మీ చిన్నారి అసలు కడుపులో ఎలాంటి విషయాలు నేర్చుకుంటుందో తెలుసా కొంతమంది నిపుణులు మీ బిడ్డ పుట్టిన తరువాత గర్భం నుండి కొన్ని శబ్దాలు అభిరుచులను గుర్తించుకోగలరని అంటున్నారు రెండవ త్రైమాసం ముగిసినప్పుడు మీ యొక్క బిడ్డ స్వరాలను వినడం ప్రారంభిస్తుంది శిశువు యొక్క ప్రధాన సౌండ్ ట్రాక్ తల్లి హృదయ స్పందన శ్వాస స్వరం రక్తాన్ని పంపింగ్ చేయడం మరియు జీర్ణక్రియ యొక్క గర్జనలు అన్నమాట శిశువు మొదట తల్లి గొంతును గుర్తించడం నేర్చుకుంటుంది మరియు వారు గర్భంలో వినే సంగీతాన్ని కూడా ప్రతిస్పందిస్తుంది కాబట్టి గర్భవతులు మీ చిన్నారిని సంతోషంగా పెట్టుకునే ఈ ఐదు విషయాలు మీరు గమనించారు కదా తప్పకుండా మీ చిన్నారిని సంతోషంగా ఉంచుకోవడానికి ఇలాంటి పనులు మీ గర్భధారణ సమయంలో చేయండి అప్పుడు మీ చిన్నారి సంతోషంగా కడుపులో ఎదుగుతుంది ఐ హోప్ ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉందనుకుంటున్నాను యూజ్ అనిపిస్తే తప్పకుండా వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా వీడియోస్ని షేర్ చేయండి ఇంకా మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే మామ్ గీతా స్టెప్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్